నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం ఈండపాడు గ్రామంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో శేఖర్ ఇండ్లు, ఇంటిలోని పూర్తి సామాగ్రి, పశువుల కొట్టం, వాములు దగ్నమయ్యాయి. మరియు రెండు బర్రెలు, ఒక ఎద్దుకు గాయాలయ్యాయి. చిన్న కాసిన్న కొట్టము, వాములు దగ్నమయ్యాయి. ఈ ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనలో శేఖర్ అనే వ్యక్తి పూర్తిగా నష్టపోయినట్లు బాధితుడు తెలిపారు. పిలుచుకొచ్చి కనిపోయినాం, జీవాల కాడ డబ్బులు కట్టాల మేకపోతల కందు, అవి కట్టేసి అన్ని కట్టుకొని తెచ్చుకుందామని రేపు సోమవారం మంగళవారం సాయం చేయాలి. సాయం చేయాలని ముసలాయన అందరం కట్టుకొచ్చండి పిలుచుకొచ్చుకుందామని అమ్మాయి సాయికి ముడుపుంటే తీసుకొని పోయి కళ్ళు కూరలు చీరలు తీసుకొచ్చా అమ్మాయికి అని పైన వాళ్ళ సార్ కదా. ఇంట్లో ఎవరు లేరు? పోయి కూడా అంటే ఇలా ఉదయం లేచి మా వాళ్ళు మా పెద్ద బిడ్డ అనిపించారు. నేను ఆటేసుకొని నా చిన్న బిడ్డ అనిపించుకొని ఆ ముసలాయన ఎక్కించుకొని వచ్చాను. ఎంత నష్టం జరిగింది? అది ఇంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా? బంగారు బాండు ఒకటి 70,000 బాండ్ అంత ఉన్నాయి. బంగారు మా ఎక్కేది ఒకటి 3 తులాల గొలుసు, తులన్నర నక్లీస్ ఉన్నాయి. మా వాళ్ళ కమ్మలు, జింకులు, కలపట్టి. వాములు నీవేనా? ఎన్ని బరువులు ఉన్నాయి మొత్తం? నాది 2 బరగొడ్లు, 1 జూడ, 2 ఎద్దులు. ఎద్దులు